వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. నిన్నటి రోజు గీతాంజలి అనే మహిళ సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురయ్యి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆవిడ సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురి ఆత్మహత్య చేసుకోలేదు, అనివార్య కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది, పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆత్మహత్య చేసుకుందని చాలామంది ఆవిడని డిఫెన్స్ అంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటున్నారు. అయితే ఆవిడ ముమ్మాటికి సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్కే ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఆయన భర్త ఆవిడ భర్త చెప్పాడు. అయితే ఆవిడ భర్త ఏం చెప్పాడో మనం ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇది టీవీ నైన్ రిపోర్టరు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి అక్కడ చేశాడు. ఇప్పుడు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడు ఒకసారి మనం విందాం. గుడ్ కామెంట్స్ వస్తే బ్యాడ్ కామెంట్స్ వస్తుంది, తను ఏంటంటే గుడ్ కామెంట్స్ మాత్రమే మాకు చెప్పేది, బ్యాడ్ కామెంట్స్ అనేది మాకు చెప్పలేదు. మేము గుడ్ కామెంట్స్లో ఆనందంగా ఉందనుకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత చూస్తే 2-3 సార్లు కొన్ని సందర్భాలు కనిపించింది. తర్వాత 3 ఫోన్లో మాట్లాడటం, 2వదేమో 7 ఒకసారి కనపడింది. ఇది నేను అప్పటికీ కార్యమే పని కానీ పోనే పట్టుకుంటున్నా ఉన్నట్టుగా అన్నాను, స్కూల్కి రెడీ చేయాలి అన్నాను. కానీ ఇంత బ్యాక్ డైమెన్షన్లో ఉందని కానీ బాధలో ఉందని కానీ నేను చెప్పలేదు. ఆనందం మాత్రం చెప్పింది. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలు. ఇప్పుడు చూశారు కదా, ఆయన ఖచ్చితంగా ఆవిడ ఆనందాన్ని పంచుకుంది, కానీ తన భర్తతో కానీ తన పిల్లలతో కానీ ఆనందాన్ని పంచుకుంది. ఏ విధంగా అంటే గుడ్ కామెంట్స్ వచ్చాయి, బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. అయితే బ్యాడ్ కామెంట్స్ ఏ విధంగా వచ్చాయి, ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి మాకు చెప్పలేదు. కేవలం గుడ్ కామెంట్స్ గురించే మాకు చెప్పింది మా వైఫ్. అయితే తెల్లవారుజామున 3 గంటలకు కూడా మా ఫోన్లో మాట్లాడింది, ఒకసారి ఏడుస్తూ ఫోన్లో మాట్లాడింది. అంటే ఎవరు చేసింటారు ఆ సమయంలో ఫోను, అంటే బెదిరింపు కాల్స్ వచ్చాయా, లేదంటే ఎవరన్నా బెదిరించడానికి కాల్ చేశారు, ఇబ్బంది పెట్టడానికి కాల్ చేశారంటే మనకి ఇట్లాంటి అనుమానమైన ప్రశ్నలు అయితే లేవనెత్తాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఒక మహిళ తనకు నచ్చిన నాయకుడి గురించి తనకు లబ్ధి చేకూరిన దాని గురించి చెప్పింది, కానీ ఏ ఒక్కరిని ఆవిడ విమర్శించలేదు. ఆవిడ ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుల పేర్లు కానీ ఏ నాయకుని పేరు కానీ విమర్శించలేదు. అయితే ఆవిడకి మంచి చేరిందని చెప్పడమే ఆవిడ చేసిన పాపం, అంటే ఖచ్చితంగా పాపమే అదే అనిపించింది. ఖచ్చితంగా ఈ వీడియో తీసిన వాళ్ళకు కూడా జాలి వేస్తుంది, ఏ విధంగా అనవసరంగా ఈ వీడియో తీసేమా అని. అయితే ఆ వీడియో తీసిన వాళ్ళు తప్పు కూడా లేదు, మాట్లాడిన ఆవిడ కూడా తప్పు లేదు, అయినా కూడా అందరూ జాలి పడుతున్నారు, అయ్యో మా వల్లే ఇలా అయ్యింది. కానీ కామెంట్లు చేసిన వాళ్ళు మాత్రం ధైర్యంగా కాల్ రెగరేసుకుని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటున్నారు, ఇంకా వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుంటారు నాయన, ఒక మహిళ మా వల్ల చనిపోయిందని రిలీజ్ అయ్యి ఆ మహిళకు సానుభూతి తెలియకపోయినా పర్వాలేదు, తెలుపుకపోయినా పర్వాలేదు. మీరు కనుక మరీ బ్యాడ్ కామెంట్స్ చేయకుండా ఉంటే చాలు. ఇంకా ఏం మాట్లాడాలి ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం మనం. పిల్లలతో అంటే ఇప్పటి వరకు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడిచ్చారు, ఇప్పుడు ఆవిడ పిల్లలతో మాట్లాడిచ్చారు. మరీ చిన్నపిల్లలు, అందరూ పెద్ద పిల్లలు అయి ఉంటారు, ఖచ్చితంగా 8th, 9th, 10th చదువుతున్నారు అనుకున్నారు, కానీ మరీ చిన్నపిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఒకసారి చూడండి, చూడు వాళ్ళమ్మకేమైందని ఆ రిపోర్ట్ అడుగుతుంటే వాళ్ళమ్మ ఏం అనట్లేదు, ఒక 2-3 రోజుల నుంచి అలానే ఉందన్న పరిస్థితి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆ పిల్ల. అసలు తెలియదు, నేను స్కూల్కి వెళ్ళా మారో చేసిన, ఇలా జరిగిందని మాకు తెలియదు. అసలు ఎప్పుడు చూసారు చూడాలని? ఎప్పుడు చూసారు? అమ్మని ఒక 3 డేస్ 2 డేస్ నుంచి చూస్తున్నాను, అలానే ఉంది. అసలు మాట్లాడట్లేదు, పిలిచినా కానీ మాట్లాడట్లేదు. అసలు చూశారు కదా పిల్లలు, ఆ పిల్లలు కనీసం పిలుస్తున్నా కూడా మాట్లాడట్లేదు. అంటే వాళ్ళమ్మ మరణించారు, స్వర్గస్థులు అయ్యారని కూడా పిల్లలకు తెలియట్లేదు. పిలుస్తున్నాము మా అమ్మని, అయినా మాట్లాడట్లేదు, 2-3 రోజుల నుంచి అలానే ఉంది, మేము పలకరిస్తున్నాం, అయినా కూడా మా అమ్మ మాట్లాడట్లేదు. అంటే ఆ పిల్లలకి ఇంకా వాళ్ళమ్మ చనిపోయిందని కూడా స్పృహలేక రాలేకపోతున్నారు, ఇంకా అలా పడుకుందని ఆ పిల్లలు అనుకుంటున్నారు. అలాంటి పిల్లలకి తల్లి లేని పిల్లలను చేశారు, తల్లి ప్రేమను దూరం చేశారు. ఆ పిల్లలకి ఈరోజు ఎవరైనా డబ్బులు ఇవ్వగలుగుతారు, ఎవరైనా సాయం చేయగలుగుతారు, కానీ ఆ పిల్లలకి తల్లి ప్రేమని జీవితకాలంలో తెచ్చగలుగుతామా? వాళ్ళ నాన్న ప్రేమ మాత్రమే ఆ పిల్లలకు దొరుకుతుంది, ఇంకా తల్లి ప్రేమ దొరకదని కూడా ఆ పిల్లలకు తెలియదు. అంటే ఖచ్చితంగా ఆ పిల్లలు ఎటువంటి క్షోభలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పిల్లలకు కనీసం వాళ్ళ అమ్మకు ఏమైందని తెలియదు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ చనిపోయిందని తెలియదు, కనీసం వాళ్ళ అమ్మ చనిపోయిందని కూడా తెలియదు. పడుకుంది, ఒక 2-3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము, ఇలానే పడుకుంది, ఏంటి పరిస్థితి అని కూడా తెలియదు. అంటే ఆ పిల్లలకి ఏం మాట్లాడాలని కూడా తెలియదు. మనము ఖచ్చితంగా ఒకరికి మంచి చేయకున్నా పర్వాలేదు, ఒకరికి చెడు చేసే ప్రయత్నం అయితే చేయకండి. ఎవరు ఒకరు లబ్ధి పొందితే లబ్ధి పొందినారని చెప్పుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, కానీ ఆ లబ్ధి నిజమా కాదని మాత్రమే చూడండి. ఒకవేళ కామెంట్లు చేయాలనుకుంటే ఆవిడ మాట్లాడిన మాటల్లో నిజమెంత ఉంది, అబద్ధమెంత ఉంది చేయండి, తప్పులేదు. కానీ ఆ కామెంట్లను పక్కన పెట్టి పేటీఎం బ్యాచ్ చిల్లరది, ఇంకో ఎక్స్ట్రా ఇలాంటి మాటలన్నీ ఎందుకు వస్తాయి మీకు? మీ నాయకుడి గురించి గొప్పగా చెప్పండి, తప్పులేదు. ఇంకో నాయకుడి గురించి, వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాక్ స్వతంత్రం అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఏమన్నా కొన్ని పార్టీలకు వాళ్ళకు మాత్రమే వాక్ స్వతంత్రం ఉంది, మిగిలిన వాళ్ళకి వాక్
స్వాతంత్రం లేదా? అంటే ఖచ్చితంగా ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా జీవితం జీవించే హక్కు ఉంది. అలా అలాంటప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టుకుని ఆవిడ మాట్లాడితే తప్పేంది? ఆవిడేమన్నా ఎవరినైనా విమర్శించిందే? ఆవిడ ఎవరిని విమర్శించకుండా ఆవిడ మాట్లాడింది. ఆవిడకి లబ్ధి చేకూరింది కాబట్టి లబ్ధి చేకూరిందని చెప్పింది. ఆ లబ్ధి చేకూరిందని చెప్పడమే ఆవిడ చేసిన పాపం అంటే అదే ఆవిడ పాపం అని ఉంటుంది. అంటే ఇక్కడ స్వతహాగా పేద మహిళలకు కావచ్చు, పేదలకు కావచ్చు స్వతంత్రంగా మాట్లాడే హక్కు కూడా లేదనిపిస్తుంది ఈ సంఘటన చూసిన తర్వాత. ఖచ్చితంగా 100% పేదవారికి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఎందుకంటే పేదవారి మాట్లాడితే కనుక వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఇలా టార్గెట్ చేస్తూ పర్సనల్గా వెళ్ళి వ్యక్తిగత విమర్శలు చేసి వాళ్ళని కుంగతీసి మానసికంగా ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు ఎవరు చూస్తారు? ఆ పిల్లలు రేపు పొద్దున స్కూల్ తయారు చేసి పంపేది ఎవరు? వాళ్ళ నాన్నగారు పనికి వెళ్తారు. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ పిల్లల ప్రశ్నార్థకం ఏంటి? ఇలాంటి ప్రశ్నలాంటికి సమాధానం ఎవరు చెప్తాడు? ఈరోజు ఆవిడ మర్నాడికి ఎవరైతే కామెంట్ చేసి కారకులు అయ్యారో ఆ ప్రతి ఒక్కరూ ఈరోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోగలరా? కనీసం చాలామంది ఈరోజు ఆవిడ పెట్టిన ఆవిడకి వ్యతిరేకంగా పెట్టిన కామెంట్లకి భయపడి డిలీట్ చేసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు డిలీట్ చేశారు? మరి ఆవిడ చనిపోలేదని కొంతమంది అంటారు, మరి కొంతమంది వేరే కారణాలతో చనిపోయింది అంటారు. వాళ్ళ హస్బెండే చెప్తున్నాడు కదా, బ్యాడ్ కామెంట్స్ మాత్రం పంచుకోలేదు, ఓన్లీ గుడ్ కామెంట్స్ మాత్రమే పంచుకుంది మా ఆవిడ. కానీ ఆవిడ బాధను దిగమింగింది, ఆ బాధను దిగమింగి ఎట్టకేలకు బతకలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దాపరించిందని చెప్పింది. ఆ పిల్లల్ని అడిగితే మేము 2-3 రోజుల నుంచి స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాము, మా అమ్మ పడుకుంది, లే పిలుస్తానన్నా కూడా పలకలేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొంది? అంటే పేదలకు మాట్లాడే హక్కు లేదా? పేద మహిళలకు మాట్లాడే హక్కు లేదా? మరి ఈ చట్టాలు ఎందుకు, ఈ శాసనసభలు ఎందుకు? అంటే ఖచ్చితంగా కొంతమంది యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే మాట్లాడే హక్కు ఉంటుంది, మిగిలిన వాళ్ళకి మాట్లాడే హక్కు లేదనిపిస్తుందే? మరి ఈ మాటలన్నీ ఎందుకు, ఈ కామెంట్లన్నీ ఎందుకు చేస్తున్నారు? వ్యక్తిగతంగా చేయాల్సిన అవసరం ఈరోజు వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళ నాయకుడిని ప్రేమిస్తే ప్రేమించండి, లేదంటే ద్వేషిస్తే ద్వేషించండి ఎవరినన్నా. కానీ ఎవరిని ద్వేషించినా వ్యక్తిగతంగా ద్వేషించకూడదు. వాళ్ళు చేసే పనుల గురించి విమర్శించండి, వాళ్ళు చేసే మంచి గురించి చెప్పండి. అంతేకాని వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించి ఇలా మారడానికి కారకులు కావద్దండి. ఖచ్చితంగా ఆవిడ ప్రాణాన్ని మాత్రం తిరిగి తీసుకొని రాలేము. ముఖ్యంగా ఆ పిల్లలకు తల్లి ప్రేమను ఎవరే కానీ తిరిగి తీసుకొని రాలేము. ఖచ్చితంగా కొద్దో గొప్ప సాయం చేయగలుగుతారు అంతేగాని, అక్కడ తెనాలి ఎమ్మెల్యే గారు కూడా సాయం చేశాడని చెప్పాడు. తెనాలి ఎమ్మెల్యే అయినా ఇంకోరైనా కూడా ఆ పిల్లలకైతే తల్లి లేని లోటును ఎవరు తీర్చలేరు. ఆవిడ ఏదైనా అనారోగ్య కారణాల వల్ల లేదంటే ఇంకోటో చనిపోతే ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ ఆవిడ జరిగిన మంచిని చెప్పుకోవడంతోనే ఆవిడ మరణానికి దారితీసింది. ఏదేమైనప్పటికీ ఈవిడ మరణానికి శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో ఇప్పటికీ డిఫెన్స్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి. ఒకవేళ విమర్శించే పరిస్థితి వస్తే ఎవరి మనసులు ఎలా ఉంటాయో మనం చెప్పలేము. కొంతమంది యాక్సెప్ట్ చేయగలుగుతారు కామెంట్లని, కొంతమందిని యాక్సెప్ట్ చేయలేరు కామెంట్లని. అలా కామెంట్లను యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు ఇలాంటి దాపరింపులకు దారితీస్తాయి. మరి ఏదేమైనప్పటికీ ఆవిడ మరణానికి ప్రతి ఒక్కరు చింతిస్తున్నారు. ఎవరైతే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ ఎవరైతే ఇంకా వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ ఇప్పటికైనా మారండి. మారి మా ఉదరాగా రాజకీయాలు చేయండి తప్ప ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేసి ఏ ఒక్క మరణానికి కారకులు కావద్దని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఆ పిల్లలకు తల్లి ప్రేమను ఎవరు తీసుకొని రాగలుగుతారు? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మరి ఆవిడ మరణానికి కారకులు ఎవరు? మరి అదేవిధంగా ఆవిడ ఇలా చేయడానికి రీజన్స్ ఏంటి అన్న విషయాలు ఎన్నో లేవనెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఆవిడ మరణాన్ని మీరు ఏ రూపంలో చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.